బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయి కాబట్టి కవితకి బెయిల్ వచ్చింది అన్నది కాంగ్రెస్ వాదన. రేవంత్ రెడ్డి దీని మీద చాలా అగ్రెసివ్గా చాలా కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ మీద సుప్రీంకోర్టు కూడా స్పందించింది సార్. రేవంత్ వ్యాఖ్యలు సరికావు, కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్, సో మాకు రాజకీయాలు అంటగడతారా అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయా, ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి జడ్జిల్ని కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది, బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ అనలే ఇక్కడ. రాజకీయ స్టేట్మెంట్లు ఇప్పుడు బండి సంజయ్ అన్నాడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసిన్నాయి కనుకనే బెయిల్ వచ్చింది అన్నారు. అంటే మరి జడ్జిల్ని అవమానించినట్టు కారు కదా. మరి సుప్రీంకోర్టు ప్రతి రేవంత్ రెడ్డి తెలుగులో ఉన్న స్టేట్మెంట్ను కరెక్ట్గా విని రియాక్ట్ కాదు కదా. సుప్రీంకోర్టుకు ఎవరో ఒక లాయరు తీసుకెళ్ళి ఉంటారు. సుప్రీంకోర్టు ఒక ప్రిన్సిపల్ చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పిన ప్రిన్సిపల్ 100% కరెక్ట్. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి ఇన్స్టిట్యూషన్స్ పట్ల. సుప్రీంకోర్టు తీర్పులకు రాజకీయాలు అంటగట్టకూడదు, అనుమానమే లేదు. సుప్రీంకోర్టు తీర్పుల్ని కోర్టు తీర్పులకు మోటివ్స్ అంటగట్టకూడదు. అందువల్ల రేవంత్ రెడ్డి అన్నది ఏంటి, కవిత బెయిల్కు బీఆర్ఎస్ బీజేపీల బంధము రెండింటి లింక్ చేశారు. ఈ రెండు రెండు రకాలుగా చూడొచ్చు. ఒక రకం ఏంటంటే జడ్జీల్ని బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక బీఆర్ఎస్తో డీల్ కుదిరింది కనుక, నేనంటలేను రేవంత్ రెడ్డి ఆరోపణ చెప్తున్నా, కుదిరింది కనుక జడ్జీల్ని ప్రభావితం చేసి బెయిల్ ఇప్పించారనేది ఒక మీనింగ్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జీలు ఇన్ఫ్లుయెన్స్ అయి తీర్పులు చెప్పారన్న చాలా అన్యాయము. అలా రేవంత్ రెడ్డి ఎక్కడ అన్నట్టయితే లేదు. ఇక రెండవ రకంగా తీసుకోవచ్చు, బెయిల్ ఎప్పుడొస్తుంది, జడ్జిలు ఇన్ఫ్లుయెన్స్ కావాల్సిన అవసరం లేదు, జడ్జిలు ఎలాంటి ప్రభావం లేకపోయినా లా ఈడీ సిబిఐ కనుక బలంగా బెయిల్ని అపోజ్ చేయలేదనుకోండి, సో ఎందుకంటే పిఎంఎల్ఏ కేసులో కీలకమైంది ప్రాసిక్యూషన్ తరఫు వారు అంటే ఈడీ సిబిఐ తరఫు వారు బెయిల్ను పైన వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. ఎందుకంటే సెక్షన్ మీరు పిఎంఎల్ఏ చట్టంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్క అవకాశం ఇవ్వాలి బెయిల్ అపోజ్ చేస్తానికి. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ను గనక అంటే ఇక్కడ ఈడీ సిబిఐ తరఫున గనక గట్టిగా బెయిల్ను అపోజ్ చేయలేదనుకోండి, సో బెయిల్ రాదు కదా. సో గట్టిగా అపోజ్ చేయడమే కాదు, మెటీరియల్ ఎవిడెన్స్ను బట్టి. ఎందుకంటే అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ చేసే జడ్జెస్ కాదు, చాలా సందర్భాలు ఇన్వెస్టిగేషన్ వీక్ ఉండడం వల్ల కేసులు వీగిపోతాయి. మీకు 2G స్పెక్ట్రం కేసులో జడ్జి చెప్పాడు, నేను 5 కొన్నేళ్ల పాటు ప్రతిరోజు ఉదయం వచ్చి ఈవినింగ్ రాత్రి వరకు కూర్చున్నాను, కానీ నాకు ఎవరు ఇన్వెస్టిగేషన్ మెటీరియల్ తీసుకురాలి, నేను ఏం చేయాలి తీర్పుకున్నాను నేను. సో అందువల్ల ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఈడీ సిబిఐ వారు గట్టిగా బెయిల్ అపోజ్ చేయకపోయినా బెయిల్ రావచ్చు, లేదు వారు మెటీరియల్ ఎవిడెన్స్ను సరిగా ప్రజెంట్ చేయకపోయినా బెయిల్ రావచ్చు. అందువల్ల రేవంత్ రెడ్డి ఒకవేళ అలా అన్నాడు అనుకుందాం అనుకుందాం, అదేమీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు రాదు కదా, జడ్జిల్ని అన్నారంటేనే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. అక్కడ ఎక్కడా జడ్జిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారన్న పదం రేవంత్ రెడ్డి వాడలేదు. మరి సుప్రీంకోర్టుకి ఏమి నివేదించబడిందో తెలియదు. ఒక కాంగ్రెస్ పార్టీ పొలిటీషియన్, అది కూడా ముఖ్యమంత్రిగా మాట్లాడింది కాదు ముఖ్యమంత్రి, ఎందుకంటే కోర్టు తీసుకున్నది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ అని, ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు కాదు అది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిన ఒక రాజకీయ ఆరోపణ. ఈ రాజకీయ ఆరోపణలు రోజు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రోజు ఆరోపించలేదా బీజేపీ? అసలు ప్రతిరోజు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, బీజేపీ కావాలని మమ్మల్ని జైల్లో పెడుతుందని. జైల్లో పార్టీ పెడుతుందా, జైల్లో ఈడీ పెడుతుందా, జైల్లో సిబిఐ పెడుతుందా? జైలుకు పంపించేది కోర్టులే కదా, ఎక్కడైనా జైలుకు పంపించాలంటే కోర్టులే. మమ్మల్ని కావాలని అధికార పార్టీ జైలు పెడుతున్నా అంటే మరి కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అన్నట్ట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ ఏమన్నది, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని జైల్లో పెడుతున్నా అన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి పంపాడా జైలుకు? టెక్నికల్గా చూస్తే జైలుకు ట్రయల్ కోర్టు పంపుతుంది, జ్యుడిషియల్ రిమాండ్కు ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి సంతకంతో ముఖ్యమంత్రి సిగ్నేచర్తో జైలుకు పోలే కదా. ఏసీ ఆ ట్రయల్ కోర్టు దిగువ కోర్టు ఆ జడ్జి పలానా జడ్జి సంతకం పెడితేనే ఆ జ్యుడిషియల్ కస్టడీకి వెళ్తారు కదా, మరి ఆ జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన అన్నట్టేనా? అందువల్ల ఇది చాలా
పాలిటిక్స్లోకి పొలిటికల్ స్పియర్లో ఇది సహజంగా జరిగే పరిణామం. ఒక పార్టీ మరో పార్టీ పైన ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అది కోర్టు పైన ఆరోపణలుగా ప్రజెంట్ అయినప్పుడు కోర్టు బహుశా రియాక్ట్ అయి ఉంటుంది, తప్పు కాదు కదా కోర్టు రియాక్ట్ కావడం. కోర్టు చెప్పింది ఒక ప్రిన్సిపల్, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీల మధ్య ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి. ఫస్ట్ లేకపోతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి కోర్టును గౌరవించాలి అన్నారు. కోర్టును అవమానించాడు అని కనుక ఎస్టాబ్లిష్ అయితే గౌరవించడం ఇష్యూ వస్తుంది. సో అది ఒక రాజకీయపరమైన స్టేట్మెంట్. జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఎందుకు అనుకోవాలి? కేంద్ర సంస్థలు బలంగా వాదించకపోవడం వల్ల కవితకు బెయిల్ వచ్చింది అనే ఆరోపణ కూడా తీసుకోవచ్చు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి తరఫున లాయర్లు రేపు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వాళ్ళు ప్రజెంట్ చేసుకునే చేసుకుంటారు. కానీ ఇలా పొలిటీషియన్లు అయితే అంతలా మాట్లాడుతుంటారు. ఇక్కడే కాదు, దేశమంతా ఇండియా కొట్టే మాట్లాడతలేదా? అవాడకైతే మీడియాలో మాట్లాడతలేరా? బీజేపీ ప్రతిపక్ష నేతలు జైలుకు పంపుతుందని రోజు మాట్లాడుతున్నాం కదా. అంటే జైలుకు బీజేపీ మందు పంపుతుంది, మోడీ సంతకం పెడితే జైలుకు పోతారా? అల్టిమేట్గా లా జడ్జిలు సంతకాలు పెడితేనే జైలుకు పోతారు. మరి ప్రభుత్వము జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అనుకోవచ్చా? అందువల్ల పొలిటికల్ ప్రాసెస్లో వచ్చేటువంటి స్టేట్మెంట్లు జ్యుడిషియరీకి వర్తించవు. న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతను, దేశ అత్యున్నత న్యాయస్థాన గౌరవాన్ని ఎవరు తగ్గించినా అది నేరమే. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం అంగీకరించలేము. అలా జరిగిందని మనం దీని నుంచి కంక్లూజన్ రాలేము. ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి అనొచ్చు, రేపు బండి సంజయ్ విషయంలో కూడా అవచ్చు. మరి ఆయన కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్లో కలిసాయి కనుకనే బెయిల్ వచ్చింది అంటే కూడా కోర్టును తప్పట్టినట్టు కాదు కదా. వాస్తవంగా కేటీఆర్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇలా ఎలా మాట్లాడతామని ట్రాగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ట్రాక్ చేశారు. అందువల్ల నేను ఆ పాయింట్ తీస్తున్నాను. సో బండి సంజయ్ అయినా రేవంత్ రెడ్డి అయినా తమ రాజకీయ ప్రత్యర్థులపైన చేస్తున్న వ్యాఖ్యలు తప్ప కోర్టులపైన జడ్జిలపైన చేస్తున్న వ్యాఖ్యలు కాదు. తమ రాజకీయ ప్రత్యర్థులపైన ఇప్పుడు బండి సంజయ్ ఏమన్నాడు, అభిషేక్ సింఘ్వీ అనే లాయర్ను కాంగ్రెస్ పార్టీ కవిత బెయిల్ కొరకు అందించింది అన్నది బండి సంజయ్ ఆరోపణ. ఈడీ సిబిఐ గట్టిగా బెయిల్ను వ్యతిరేకించలేదు, మెటీరియల్ ప్రజెంట్ చేయలేదు అన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ. ఇద్దరు ఆరోపణలకు కూడా లాయర్ల గురించి, ఏజెన్సీల గురించి తప్ప జడ్జి గురించి కాదు, జ్యుడిషియరీ గురించి కాదు.